हेलो हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू ब्लैक ड्रैगन गेमर इन तेलुगु चैनल। अंदर की नमस्कार फ्रेंड्स, नेनु ई रोज वीक 6 గురించి చెప్పబోతున్నాను। చూసుకుంటే వీక్ 6 వచ్చేసి చాలా అంటే చాలా ఈజీ ఉన్న మిషన్స్ అయితే చూడండి మీరు కూడా। వీక్ 6 చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మనం అయితే ఆర్పి మిషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం। ఆర్పి మిషన్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి 75 పాయింట్స్ కి అయితే ఉంది। అది వచ్చేసి సర్వైవ్ ఫర్ ఏ టోటల్ ఆఫ్ 100 మినిట్స్ ఇన్ క్లాసిక్ మోడ్ అని ఉంది। ఇదైతే చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది, మీరు చేయని కూడా అవసరం లేదు। ఇది మీరు గేమ్స్ ఆడుతుంటే ఆటోమేటిక్ ఇది అయిపోతుంటుంది। సో ఇదైతే మీరు నెగ్లెక్ట్ చేసేయండి, ఎందుకంటే ఆటోమేటిక్ ఇది అయిపోతుంటుంది మీరు గేమ్ ఆడుతుంటే। సో ఇదైతే 75 పాయింట్స్ అయితే మీకు వచ్చేసాయి। నెక్స్ట్ చూసుకుంటే ఇది వచ్చేసి 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు, దానికి వచ్చేసి 125 పాయింట్స్ అయితే ఉంది। అది చూసుకుంటే డీలే టోటల్ ఆఫ్ 3600 డ్యామేజ్ ఇన్ క్లాసిక్ మోడ్ ఉంది। నెక్స్ట్ వచ్చేసి డీల్ 75,000 డ్యామేజ్ ఇన్ ఎరేనా, యూజ్ M202 క్వాడిక్యుల్ TRPG టు డీల్ 1500 డ్యామేజ్ ఇన్ ప్లేలో 2.2। ఈ ప్లేలో అయితే మనకు మొన్న వచ్చేసింది కదా, ఇందులో గన్స్ ఉంటాయి, సో దాంతో మనం అయితే డ్యామేజ్ చేయాలి। సో ఇందులో ఈజీగా అయిపోతుంది ఏదంటే సెకండ్ ఆప్షన్ ఉంది కదా, డీల్ 7500 డ్యామేజ్ ఇన్ ఏరైనా। సో ఇదైతే మీరు ఒక మ్యాచ్లో మీరు అయితే డీల్ మంచి కిల్స్ అయితే చేయవచ్చు। సో మీరు ఒక 13 కిల్స్ చేసినా మీకు అయితే డ్యామేజ్ అయితే మస్తు వస్తుంది। సో మీరు అయితే 13 కిల్స్ అయితే ట్రై చేయండి, ఒక 2 మ్యాచెస్లో అయిపోతుంది, లేకపోతే 1 మ్యాచ్లో కూడా అయిపోవచ్చు, చాయిస్ ఉంటాయి। సో ఇదైతే కంప్లీట్ అయిపోతుంది, 125 పాయింట్స్ అయితే వచ్చేసాయి మీకు। నెక్స్ట్ చూసుకుంటే 75 పాయింట్స్ ఉంది, అది చూసుకుంటే డీల్ 1500 డ్యామేజ్ అనే సింగిల్ మ్యాచ్ అని ఎరేనా। సో మేము అయితే 1500 డ్యామేజ్ అయితే ఒక్కటి టీడియం మ్యాచ్ ఓన్లీ ఎరేనాలా ఒకటే మ్యాచ్లో చేయాలి, ఓ 2-3 మ్యాచెస్లో చేసామంటే ఇది మిషన్ కంప్లీట్ కాదు, ఒకటే మ్యాచ్లో మీరు అయితే ఇంత డ్యామేజ్ అయితే ఇవ్వాలి 1500 డ్యామేజ్. సో అది అయితే కంప్లీట్ చేసి మాత్రం 75 పాయింట్స్ అయితే వచ్చేసాయి। నెక్స్ట్ చూసుకుంటే ఇంకో 75 పాయింట్స్ అయితే ఉంది, అది వచ్చేసి క్యారీ టర్మినేటర్స్ ఇన్ వెహికల్ ఫర్ ఏ టోటల్ ఆఫ్ 10,000 మీటర్స్ ఉంది। సో 10,000 మీటర్స్ అయితే మీరు అయితే క్లాసిక్ మోడ్లో టర్మినేటర్స్ని ఎక్కించుకొని ట్రావెల్ చేయాలి। సో అట్లా 10,000 మీటర్ ట్రావెల్ చేస్తే మీకు అయితే 75 పాయింట్స్ అయితే వచ్చేసాయి। ఇదంతా వచ్చేసి పేడ్ పాస్ అనమాట, ఇప్పుడు చూసుకుంటే ఫ్రీ పాస్. ఫ్రీ పాస్లో చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి 125 పాయింట్స్ ఉంది, అది వచ్చేసి ప్రోగ్రెస్ అని ఉంది, అంటే ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరు కంప్లీట్ చేసినా అది కూడా యాడ్ అవుతుంది. సో ఫస్ట్ అది వచ్చేసి పికప్ ఫ్రైడ్ గ్రానైట్ ఇన్ 32 మ్యాచెస్ ఇన్ క్లాసిక్ మోడ్ ఉంది। సో మీరు అయితే గ్రానైట్ ఉంటుంది కదా, ఆ 32 మ్యాచెస్లో మీరు అయితే పికప్ చేయాలి 32 మ్యాచెస్. ఒకటి మ్యాచ్లో అన్ని 32 పికప్ చేస్తా అంటే అది కౌంట్ కాదు, మ్యాచ్కి ఒకటి అయితే పికప్ చేయాలి పక్క. సో అట్లా చేస్తే మీకు అయితే మిషన్ అయితే కంప్లీట్ అవుతుంది, అది వచ్చేసి 125 పాయింట్స్ అయితే ఉంది. సో మీరు అయితే పక్క 132 మ్యాచెస్ అయితే ఆడాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే 50 పాయింట్స్ అయితే ఉంది, అందులో వచ్చేసి 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు, ఇవన్నీ వచ్చేసి ఓన్లీ ల్యాండ్ రూఫ్ మీద ల్యాండ్ కావాలి. అవి వచ్చేసి డిఫరెంట్ ప్లేసెస్ అయితే ఇచ్చారు, ఫస్ట్ వచ్చేసి పోచంగి ఎరాంగిల్ ఉంది, సెకండ్ వచ్చేసి లాస్ ఏంజెల్స్ మిరామిర్ ఉంది, థర్డ్ వచ్చేసి శానుక్ క్వారీలో ఉంది. సో ఇందులో మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దానిలోనే దుంకేసేయండి, సింపుల్గా అయిపోతుంది. ఈ మీరు మా దానిలో దీనిలో దుంకి వేస్ట్ చేసుకోకండి, ఏ యాంగిల్ ఎక్కువ అర్థం కాబట్టి ఎలా యాంగిల్లో మీరు అయితే పోచంగి సెలెక్ట్ చేసుకోండి, ఈ అయిపోతుంది. ఇది వచ్చేసి 50 పాయింట్స్ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే 50 పాయింట్స్ ఇంకోటి ఓపెన్ 4 ఎయిర్ డ్రాప్స్ ఇన్ క్లాసిక్ మోడ్ ఉంది. సో మీరైతే క్లాసిక్ మోడ్లో డ్రాప్స్కి ట్రై చేయండి. ఈ క్లాసిక్ మోడ్లో లివిక్ కూడా పెట్టుకోవచ్చు అనుకుంటా, నాకు తెలిసి క్లాసిక్ మోడ్లోనే ఉంది కాబట్టి అది కూడా లివిక్లో అయితే మనకైతే డ్రాప్స్ అయితే మంచిగా ఈజీగా దొరుకుతాయి. సో అందులో అయితే ఒక ఎయిర్ డ్రాప్ ఒక ఎయిర్ప్లేన్ ఒకసారి వచ్చిందంటే దాని 2 డ్రాప్లు వేసి పోతుంది. సో మీరైతే ప్రిఫర్ అయితే లివిక్ చేయండి, ఒకవేళ వస్తే ఒక కౌంట్ అయితే. సో అదైతే 4 ఎయిర్ డ్రాప్స్ అయితే మనం అయితే ఓపెన్ చేయాలి, అయిపోతుంది. అది వచ్చేసి 50 పాయింట్స్. నెక్స్ట్కి వచ్చేసి ఇంకో 50 పాయింట్స్ ఉంది, అది వచ్చేసి పికప్ మిలిటరీ వేస్ట్ లెవెల్ 3 ఇన్ 10 మ్యాచెస్ ఇన్ క్లాసిక్ మోడ్. సో క్లాసిక్ మోడ్లో మీరైతే 10 మిలిటరీ వేస్ట్ అయితే పికప్ చేసుకోవాలి. సో పికప్ చేసుకోవాలంటే 10 మ్యాచెస్ పక్క ఆడాల్సి ఉంటుంది. సో 10 మ్యాచెస్ కంప్లీట్ చేస్తేనే ఇదైతే కంప్లీట్ అవుతుంది, మీరైతే పక్క మిలిటరీ వేస్ట్ అయితే పికప్ చేసుకోవాలి. సో నెక్స్ట్ చూసుకుంటే 50 పాయింట్స్ ఇంకోటి ఉంది, అది వచ్చేసి కిల్ 20 ఎనిమీస్ విత్ UMP 45 ఇన్ ఎనీ మోడ్. సో మీరైతే ఇది ఏం చేయాలంటే ఎరేనా మ్యాచ్లో లోడ్ అవుట్లో మీరైతే పెట్టేసుకోండి యూఎంపీ గన్. సో యూఎంపీ గన్ పెట్టేసుకొని మీరైతే 20 కిల్స్ చేసేయండి, అయిపోతుంది. ఒకటి మ్యాచ్ నన్ను ఇవ్వలేరు, సో మీరైతే ఏ మ్యాచ్ ఎన్ని మ్యాచ్ అని ఆడండి, 20 కిల్స్ మాత్రం కావాలి అది ఎనీ మోడ్. సో నెక్స్ట్ చూసుకుంటే ఇంకోటి వచ్చేసి 50 పాయింట్స్ ఉంది, అది కూడా వచ్చేసి కిల్ 10 ఎనిమీస్ విత్ ఎస్కేస్ ఇన్ ఎనీ మోడ్. సో ఇది కూడా ఎనీ మోడ్ అని ఇచ్చారు కాబట్టి మీరైతే ఇది కూడా ఎరేనా మ్యాచ్లో పెట్టుకోండి. ఎరేనా మ్యాచ్లో పెట్టుకుంటే ఏమైతే మీకు ఈజీగా పాసిబుల్ ఉంటుంది కంప్లీట్ చేయడానికి. సో అలా మీరైతే కంప్లీట్ చేయవచ్చు. సో మీరేం చేయాలంటే ఇది కూడా ఎరేనా మ్యాచ్ పెట్టుకోండి, ఎస్కేస్ లోడ్అవుట్లో పెట్టుకుంటే అయిపోతుంది. సో ఇది ఇవన్నీ మిషన్స్ ఇప్పుడు వచ్చేసి నేనైతే రాయల్ పాస్ ఫ్రీ పాస్ 2 మిషన్స్ అయితే చెప్పాను, ఇవన్నీ మీరు కంప్లీట్ చేసి మీకైతే ఇట్లా సైడ్లో చూసుకుంటే ప్రోగ్రెస్ ఉంది కదా 10/10. సో ఇలా కంప్లీట్ చేసి మీకైతే 200 ఆర్పీ పాయింట్స్ వచ్చేస్తే. సో మీరు కూడా కంప్లీట్ చేసేయండి, 200 ఆర్పీ పాయింట్స్ తెచ్చుకోండి, మిషన్స్ కంప్లీట్ చేసేది అయిపోతుంది. సో ఈ వీక్ అయితే చాలా అంటే చాలా ఈజీగా వచ్చేసాయి,
మీరు కంప్లీట్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కన్నా వీడియో ఫస్ట్ టైం చూసినైతే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. మరింత ఇంట్రెస్టింగ్ ఇస్తాం, మళ్ళీ మీ ముందు నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై ఫ్రెండ్స్, బై బై.